हाय हेलो फ्रेंड्स मेरे वेस्पा ओके स्कूटी वेस्पा फ्रेंड्स इधे अंदर क्या स्टार्टिंग प्रॉब्लम क्या जरिए नेक्स्ट मैं चूस लाके आनसे मीटर लाइट्स एम आन चूँ आनवे दिन प्रॉब्लम अभी फ्रेंड्स रहा जरिए अंदर की नेक्स्ट फ्यूज पड़ता फ्यूज कंटिन्यूस कटे एंत प्रॉब्लम एक्डे क्लियर पाइंट चूपा इक स्कीकना वेस्पा वेहिकल्स चला वरक सर्विस बट मन चूपा प्रॉब्लम एक्ट शार्टअट चूपा प्लीज़ वीडियो कंप्लीट वाची ओके फ्रेंड्स नेक्स्ट मेरे चूस नीन कंप्लीट डूम मत ओपन एंकंटे फ्रेंड्स वेहिकल गेट दादापू थ्री फोर मंथ्स वेरे षाप पड़े मंदिर क्या रहा नीट वाश्न चूस वाटर गेट इंकेन जवे वेहिकल चला कल मत नीट वाश्चा आलरे पेंट वेहिकल फ्रेंड्स पेंट अंतर अंत अना बं वेहिकल स्टार्ट आवे पक्न पेटेश ओके अच्छे मैं चूस फ्रेंड्स दी मुंगड़ से सैक्स मतलब ओपन एंक मत लम इलकल मत जाम से मतलब कटे कंप्लीट वैर लटर नहीं अगर षार्टे चूसान बट इतना प्रॉब्लम ले फ्रेंड्स अंत ओके वैर लटर ने कटे अभी प्लास्टर चैसा ओके प्रॉब्लम एक् चूपान वेहिकल स्टार्ट चूँ वेहिकल बैटरी गट दी लेकिन बैटरी लेकिन बैटरी कंपलसरी उड़ा वेहिकल की चेपेसी नीनते पक् मुदर बुलेट वेहिकल ओटा सर्वीस इंजन दाने तल बैटरी दी प्रजेंट ओके आईने गेट मतलब चक्स आईने गेट मन की फ्यूज गेटे नैक्स्ट मन फ्रेंड्स दी सीडे कोईल दी सीडे कोईल पे मैं सीडे कोईल वेरे बंपा दीन कोईल चूस कोईल गेट चक्सा नीन वीडियो लगे ना आलरे मतलब चक्स चूपन पाइंट वेज मेरंता टाइम वेस्ट का चूस बैटरी पेटा यह सीडे कंप्लीट पगल वाई फ्रेंड्स चूस मत हॉल सीडे मोतम हॉल पड़पा मत दिन पगल वाई मन से वेहिकल उच्चा अंडा वेहिकल सीडे पीडे पे वेहिकल स्टार्ट बट फ्यूज पटे वेहिकल स्टार्ट चूपे चूँ सीडे एट्लो पर्फॉर्म ओके फ्यूज पड़दा चूस फ्यूज पेटा दिन मीटर लाइट शो चुनि लाक आई ओके నేను ఫ్యూజ్ కొట్టి కట్ అవ్వలేదు ఫ్యూజ్ అయితే ఏదైతే మనం డైరెక్ట్ చేసామో దాన్ని ఫ్యూజ్ పెట్టాం వెహికల్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేయాలంత బ్రేక్ పట్టుకొని చూడండి వెహికల్ స్టార్ట్ అయింది ప్రాపర్గా వెహికల్ స్టార్ట్ చేసాం కంప్లీట్గా దాదాపు త్రీ ఫోర్ మంత్స్ వచ్చిన ప్రాబ్లం గురించి బట్ ఏదైతే మనం సీడే ఉంటే సీడే ప్రాబ్లం ఉంటే వేరే వెహికల్ దాని దొరకదు చేయలేదు నెక్స్ట్ వైరింగ్ ప్రాబ్లం చేసాము స్టార్ట్ అయితే ఫ్రెండ్స్ వెహికల్ బట్ దీనికి ఏదైతే మేజర్ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ స్టార్ట్ అవ్వలేదు మేజర్ ప్రాబ్లం వచ్చి ఫ్యూజ్ ఫ్యూజ్ కట్ అయిపోయింది ఫ్యూజ్ కట్ అవుతుంది కదా ఆ ఫ్యూజ్ ఎందుకంటే నేను అది ఏదైతే ప్రాబ్లం ఉందో దాని ప్రాబ్లమ్ని షార్ట్అవుట్ చేశాను ఫ్యూజ్ దేని దీని గురించి ఫ్యూజ్ పోతుంది దాని దగ్గర కట్ చేసి పెట్టాను దానివల్ల ఫ్యూజ్ అయితే కట్ అవ్వట్లేదు ఇప్పుడు బైక్లో స్టార్ట్ అవుతుంది ప్రాటర్ గట్ట ప్రాపర్గా స్టార్ట్ అవుతుంది చూసుకోవచ్చు ఛార్జ్ అవుతుంది మీకు అది గట్ట చూపిస్తాను చూసుకోవచ్చు 16 పాయింట్లు అండ్ అప్ అండ్ డౌన్ అవుతుంది ఛార్జింగ్ అయితే మనకు బ్యాటరీ ఛార్జ్ తీసుకుంటుంది ఓకే అంత రెక్టిఫైర్ గట్ట వస్తుంది బట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ చాలా చిన్న ప్రాబ్లం ఫ్రెండ్స్ నేను గట్ట చాలా సేపు దీని గురించి సఫర్ అయ్యాను చాలా వరకు చూశాను బాడీ స్టార్టింగ్ ప్రాబ్లం చూసాను కండిషన్ గురించి బట్ దీని ప్రాబ్లం ఫ్రెండ్స్ మీకు ఏంటంటే ప్రాబ్లం ఎక్కువ డిఫరెంట్ వచ్చినట్లయితే దీనికి ఎక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి చూస్తాను వెహికల్ స్టార్టింగ్ కండిషన్ ఉంది కదా ఓకే చూడండి ఎక్సెట్రా స్టార్ట్ అవుతుంది చూసారు కదా వెహికల్ కంప్లీట్గా స్టార్టింగ్ కండిషన్ ఉంది బట్ నేను చిన్నది ఇదేదైతే రెక్టిఫైర్కి మన సైడ్లో డీసీ అండ్ ఏసీది చిన్న కట్అవుట్ వస్తుంది అనమాట ఏసీ డీసీ కట్అవుట్ ఒకటి చిన్నది ఇస్తాడు ఎందుకంటే మనం పల్సర్కి చూసుకుంటే పల్సర్ సీడే కాల్సి చాలా వరకు వస్తుంటాయి కదా అలాంటిది ఇస్తారనమాట అయితే దానివల్ల ఏమవుతుందంటే చూడండి నేను ఈ వైర్ని ఈ ఏదైతే మన ప్లస్గా సర్క్యులేషన్ వస్తుంది దీని ఇంజన్లోకి వెళ్ళి దాని స్ట్రెస్ చేయగానే వెహికల్ ఆగిపోతుంది చూడండి చూడండి స్పార్క్ ఎట్లా వస్తుంది చూసారు కదా చూడండి వెహికల్ ఆఫ్ అయిపోయింది ప్రాబ్లం ఫ్రెండ్స్ మనకి ఏదైతే ఏసీడీసీ కాయిల్ ఉందో ఈ కాయిల్ ఖరాబ్ అవడం వల్ల వెహికల్ అంది ఇది పెట్టంగానే ఆఫ్ అయిపోతుంది వెహికల్ స్టార్ట్ అవ్వలేదు నెక్స్ట్ మనకి బ్యాటరీ కూడా ఛార్జ్ అవ్వలేదు ఈ కాయిల్ వల్ల ఏదైతే సీడే కాయిల్ ఉందో దీనిది మొత్తం బ్లాస్ట్ అవడం జరిగింది దానివల్ల దీని లెక్కలు వచ్చేసి ఇది సీడే కాయిల్ అయితే కట్ చేయడం కట్ అయిపోవడం జరిగింది దీనివల్ల మెయిన్ ప్రాబ్లం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే మనకి దీనిది రెక్టిఫైర్ వచ్చేసి వర్క్ కంపెనీది వచ్చేసి 1200 to 1300 rupees ఉంది బరంగా మనకి రెక్టిఫైర్ వర్క్ చేస్తుంది బ్యాటరీ ఛార్జ్ చేస్తే చాలు మనకి ఏసీడీసీ అవసరం లేదు బ్యాటరీ ఛార్జ్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్ నెగేటర్ వస్తుంది బై మిస్టేక్లు ఎప్పుడైనా ఇట్లా మనకు బ్యాటరీ లేకుంటే అప్పుడన్నమాట ఇది కంపల్సరీ వర్క్ చేయాలి అప్పుడు వెహికల్ స్టార్ట్ అవుతుంది లేదా స్టార్ట్ అవుతుందని చెప్పేసి దీని గురించి ఇవ్వడం జరుగుతుంది బట్ ఇప్పుడు ప్రస్తుతం కొత్త బ్యాటరీ వేసుకుందాం ఛార్జ్ అవుతుంటుంది కాబట్టి కస్టమర్ అని చెప్పి పంపించేస్తాం లేదు చేంజ్ చేయండి అంటే దాన్ని బట్టి దీన్ని చేంజ్ చేస్తాం మనం ప్రస్తుతానికి సీడే కాయిల్ చేంజ్ చేసాం
అండ్ దీని కరెక్ట్ దీని దగ్గర డిస్కనెక్ట్ చేస్తాం. మీకు గట్ల ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం విశ్వా కంపెనీ వస్తే ఫ్రెండ్స్ ఫీజు గట్ల ఏమైనా కట్ అవుతుందని చూసినంత దీన్ని డిస్కనెక్ట్ చేసేయండి. మీకు మరి ఎటువంటి ఫీజు కట్ అవ్వడం కానీ ఏం గట్ల జరగదు. ఓకే, ఇది మెయిన్ ప్రాబ్లం చూడండి. ఒక నేను వైర్ కట్ ఇచ్చేసాను అనుకోండి, స్క్రూలో చూపిస్తుంది చూడండి మీకు ఫీజు ఎట్లా సౌండ్ వస్తుందో. ఓకే, నేను జాయింట్ చేశాను, లాక్ ఆన్లో ఉంది. నేను ఫీజు తీసేస్తాను, ఇప్పుడు తీస్తాను కదా ఫీజు. నేను మళ్ళీ ఫీజు గట్ల పెట్టాను అనుకో, లైట్గా స్పార్క్ వస్తుంది చూడండి. చూడండి లోపల చూడండి, బ్లూ కలర్ స్పార్క్ వస్తుంది చూడండి. చూడండి చూసారు ఎంత ఎక్కువ హెవీగా వస్తుంది, చాలా హెవీగా. దీనివల్ల అనమాట స్పార్క్ వస్తుంది. చూసారు కదా ఫీజు ఎక్కడ పెట్టే, ఇప్పుడు తీసాను, దీన్ని కొత్త ఫీజ్ పెట్టేస్తాను. మీకు ప్రాబ్లం అయితే చూడండి కదా దేనివల్ల వస్తుందో. మనకి ఏదైతే రెక్టిఫైర్ దగ్గర మనకి ఏదైతే ఉందో ఆర్ఆర్ యూనిట్ దగ్గర ఇది ప్రాబ్లం చేస్తుండే. ఓకే, దీన్ని అయితే మనం డిస్కనెక్ట్ చేస్తాము. డిస్కనెక్ట్ చేసి ప్లాస్టర్ కొట్టేద్దాం నీట్గా. అండ్ ప్రాపర్గా ఏదైతే హెడ్ లైట్ అండ్ సెక్షన్ ఏదైతే ఉందో మొత్తం క్లియర్గా మనం ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ మనం ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి, ఇలాంటి వీడియోస్ వీడియోలో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ లైక్ అండ్ షేర్ చేసుకుంటారు. ఓకే, విశ్వ వెహికల్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినట్టు మీరు ఏం టెన్షన్ పడకండి ఫ్రెండ్స్. చూడండి మైండ్ ఫ్రీగా చేయండి, ఏదైనా గట్టా మన దగ్గర అవద్దు, మన దగ్గర అవ్వద్దని ఏమి ఉండదు. ప్రతిదీ మనం ఆలోచించుకొని చాలా ఫ్రీ మైండ్తో చేసినట్టయితే ప్రతి వెహికల్ మనం షార్ట్అవుట్ చేయొచ్చు ప్రాబ్లమ్స్. ఓకే, అండ్ టేక్ కేర్, బాయ్.